తుప్పుపట్టిన గేట్లు చుట్టూ లీకేజీలు ఏ మూల నుంచి నీరు వస్తుందో తెలియదు. ఇది గోదావరి జిల్లాలోని లాకుల దుస్థితి. గత ప్రభుత్వం వ్యాపార రంగాన్ని నిర్వేర్యం చేసిందనేందుకు ఇవే సాక్ష్యం. ఐదేళ్లలో కనీసం గ్రీజు పెట్టక లాకులు లీక్ అవుతున్నాయి. ఫలితంగా కాలువలు ఉప్పొంగి పొలాలను ముంచెత్తడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ రంగంలో లాకుల వ్యవస్థ చాలా కీలకం. మురుగునీరు పొలాల్లో కలవకుండా నేరుగా డ్రైన్లలోకి పంపడంలో లాకులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆంగ్లీయుల కాలంలోనే పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం లక్ష్మీపురంలో నక్కల డ్రైన్పై అక్విడెక్ట్ ఏర్పాటు చేశారు. అయితే 2006లో వచ్చిన భారీ వరదలతో అక్విడెక్ట్కు గండి కొట్టాల్సి వచ్చింది. 2010లో కవాటం పద్ధతిలో నీటి ప్రవాహ దిశకు అనుకూలంగా ఉండేలా అక్విడెక్ట్ కింద లాకులు ఏర్పాటు చేశారు. అయితే కొన్నేళ్లుగా లాకుల నిర్వహణ లేకపోవడంతో ప్రవాహ దిశతో పాటు అపసవ్య దిశలో నీరు వచ్చినా గేట్లు మూతపడట్లేదు. ఫలితంగా ఏటా వరదల సమయంలో మురుగునీరు గోదావరిలో కలవకుండా వెనక్కి తన్ని పొలాలను ముంచెత్తుతోంది. గత 5 ఏళ్లలో లాకులకు కనీసం గ్రీజు కూడా పెట్టక నక్కల డ్రైన్ పొడవున యలమంచిలి మండలం సహా పాలకొల్లు మండల పరిధిలో 1000 ఎకరాలపై ప్రభావం పడుతోంది. ఎలాగూ నష్టపోతున్నామంటూ సొంత భూములున్న చాలా మంది రైతులు ఖరీఫ్ సీజన్లో సాగు విరమించుకున్నారు. ఆగస్టులో వచ్చిన వరదలతో లాకుల వ్యవస్థ సరిగా లేక నీరు బయటకు పోలేక ఇప్పటికీ పొలాలు ముంపులోనే ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది అక్కడ నక్కల డ్రైన్లో ఉన్న సిస్టమ్ స్లూయిస్ది. ఇప్పుడు ట్రెండ్లో వచ్చింది మామూలు సిస్టమ్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టారు. అంతకుముందు బ్రిటిష్ వారు పెట్టిన సిస్టమ్ అయితే కరెక్ట్గా ఉండేదని ఆ సిస్టమ్ అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల అది ఒకసారి మూసుకుని ఒకసారి తెరుచుకోవడం వల్ల ఇబ్బంది పడి మన స్లూయిస్ తలుపు కరెక్ట్గా కాయలేకపోవడం వల్ల ఇప్పుడు ఇలా నక్కల డ్రైన్లో వెళ్ళి రివర్స్ వాటర్ వెళ్ళి ఇలా వ్యవసాయం కట్టుకాలం నుంచి అలా పెనుమర్రు ఒద్దుపరు వరకు కూడా వాటర్ వెళ్ళి అలా మొత్తం వ్యవసాయం అంతా ఇదైపోయిందండి. అది కావటం అది అప్ అండ్ డోర్ దాని సిస్టమ్ ఏంటంటే వాటర్ వచ్చినప్పుడు తెరుచుకుని ఈ ఫ్లోటింగ్లో వచ్చినప్పుడు తెరుచుకుని అప్ అండ్ డౌన్ ఆ సిస్టమ్ వల్ల అది కరెక్ట్ కాదేమో అని మా అభిప్రాయం అండి. దానివల్ల వ్యవసాయం పోయి మొత్తం రైతులు 2-3 సార్లు వేసుకుని వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కంగరాయి గండి అనే గండి ఉంది, దానికి అది సరిగ్గా కాలంలో కలుస్తుంది. ఆ గండి కూడా పాడైంది. అది కూడా బాగు చేయబడితే ఈ చుట్టుపక్కల చాలా ఏంటి ఈ చుట్టుపక్కల ఒద్దుపరదాకా ఇవన్నీ పొలాలన్నీ మునిగిపోతాయి ఏమాత్రం వరద వచ్చినా కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించి ఆ లాకులు రిపేర్ చేయడం ఆ గంగరాజు గంటను రిపేర్ చేయడం చేస్తే కొంతవరకు ఉపశమనం కలుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. గోదావరి పరివాహక ప్రాంతం పొలాల్లోని మురుగునీటిని నక్కల డ్రైన్లో కలిపే ప్రధాన కాలువల్లో గంగరాజు గండి లాకు ఒకటి. కవాటం పద్ధతిలో గేటు అమర్చగా ఇది శిథిలావస్థకు చేరింది. నిర్వహణ లేక వరదలు వచ్చిన సమయంలో సక్రమంగా పనిచేయటం లేదు. గంగరాజు గండి లాకుకు పగుళ్లు ఏర్పడి భారీ వాహనాలు పైనుంచి వెళ్తే లాకు కుంగిపోయే ప్రమాదముంది. కూటమి ప్రభుత్వమే చొరవ తీసుకుని లాకులు బాగు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. 4 సంవత్సరాల నుంచి దాన్ని అసలు గ్రీజు పెట్టిన వాళ్ళు ఎవరు లేరండి. ఇక్కడ లాకులు కానీ ఇక్కడ స్లూయిస్ వైర్ కానీ ముత్తుకున్నా ఇక్కడ లాకుల్లో కూడా గత సంవత్సరం వరదలు వస్తే ఇటు పంటకాలం అంతా ప్రవహించింది. అది దాన్ని సరిచేయలేకపోయారు. సరిచేసుంటే అది రాకపోయేది. సరే ఒకసారి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2 సార్లు అలా వరదలు వస్తే 2 సార్లు అవి ఓపెన్ అవ్వక మునిగిపోయినాయి. కానీ చేయలేదు. కొత్తగా వంతుని నిర్మించి పెద్దగా ఆక్వెడిక్ట్ చేస్తే అది రైతులకు ఎప్పుడూ ఇబ్బంది ఉండదు. అలా అయితే గోదావరి వచ్చినప్పుడే అది ఫ్లడ్ వచ్చినప్పుడే పొలాలు మునిగిపోతాయి. ఊడి పొలాలు ఈ ఒడ్లంక గండి గంగరాజు గండి అంటారండి దాన్ని. దాని పరిస్థితి అంటే ఇప్పుడు పూర్వకాలంగా కట్టారండి. అది మేము ఎరగం అసలు అది కడతామే మేము ఎరగం. అది అలాగ అభ్యాస పొలం దాకా మునిగిపోద్దండి. ఏదండి ఉన్నా సరే అండి కాయట్లేదండి. తలుపు అయ్యి కాయట్లేదండి. ఆ కాయలేని మీద వరద వచ్చినప్పుడు మునిగిపోతూ ఉంటాయండి. అది బాగా చేస్తామంటే తలుపులు అయ్యి పెట్టాలండి.